యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గురించి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఈ సాయంకాల సమయమున యెహోవా పరిశుద్ధ సన్నిధిని వెదుకుచు త్రియేక దేవుని నామమును మహిమపరుస్తూ పరిశుద్ధ వాక్యానుసారముగా కుటుంబాల వారుగా సిద్ధపడి ఈ ఆరాధనలో పాల్గొనుచు ఉన్నటువంటి మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానమును సిఎస్ఐ నిజామాబాద్ పరిశుద్ధ సంఘము పాస్టరేట్ పక్షమున మీకు అందిస్తూ ఉన్నాము. ఈ ఆరాధనను మనము ప్రారంభిస్తూ ఉండగా ప్రారంభ ప్రార్థన చేస్తూ ఈ ఆరాధనలో ముందుకు సాగుదము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా తండ్రి, మీ ప్రశస్తమైన ఉన్నతమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దయగల మా దేవా, ఈ సాయంకాల సమయమున ఈ శుక్రవారపు సాయంకాల కుటుంబ ఆరాధనలో ఈ రీతిగా పాల్గొనుచు, మరి విశేషముగా కుటుంబాల వారుగా నీ సన్నిధికి వచ్చి మీ నామమును స్తుతించుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ నడిపింపును బట్టి దేవాది దేవా, మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఆరాధనలో పాల్గొనుచు ఉన్నటువంటి బిడ్డలలో ఒకవేళ ఎవరైనను ఈ దినమంతయు ఉపవాసము చేసి ఉపవాస ప్రార్థనలో పాల్గొనుచు నీ పరిశుద్ధ ఆరాధనలో పాల్గొనుచు ఉన్నట్లయితే వారిని, వారితో పాటు ఇతర బిడ్డలందరినీ కూడా నీ కృపలో దీవించి వారి కోరికలను నీవే నెరవేర్చుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సాయంకాల కుటుంబ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ మరి ఒక పర్యాయము ప్రేమతో ఆహ్వానిస్తూ మనమందరము కలిసి దేవుని నామమును మహిమపరచుటకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 143వ కీర్తన, రారాజగు యేసుని నామం రమ్యంబగు దేవుని నామం అనే కీర్తన పాడుచు దేవుని నామమును మహిమపరచుదము. 143వ కీర్తన. రాజగుయేసుని నామం రామ్యాంబగుదేవుని నామం, రాజగుయేసుని నామం రామ్యాంబగుదేవుని నామం, ఈశుండగుయేసుని నామం ఈదరనిదే పవన నామం, యేసుని నామం దేవుని నామం రామ్యాంబగు దేవుని నామం, యేసుని నామం దేవుని నామం రామ్యాంబగు దేవుని నామం, రారాజగుయేసుని నామం రామ్యాంబగు దేవుని నామం, గగనము వీడిన గురునామం కలుషాత్ముల బ్రో చెడి నామం, యేసుని నామం దేవుని నామం రామ్యాంబగు దేవుని నామం, యేసుని నామం
దేవుని నామం రామ్యాంబగు యేసుని నామం రారాజగుయే సుని నామం రామ్యాంబగుదే వుని నామం శ్లీవాంకముగల ఈనామం సుజనుల జేసెడి స్థిర నామం యేసుని నామం దేవుని నామం రామ్యాంబగు దేవుని నామం యేసుని నామం దేవుని నామం రామ్యాంబగు దేవుని నామం రారాజగుయే సుని నామం రామ్యాంబగు దేవుని నామం విజయమును సగెడు నిజనామం విమలాత్ములకిది వరనామం యేసుని నామం దేవుని నామం రామ్యాంబగు దేవుని నామం యేసుని నామం దేవుని నామం రామ్యాంబగు యేసుని నామం రారాజగు యేసుని నామం మ్యాంబగు దేవుని మనమునకిదియో జ్వలనామా జనములకిదియే రుజునామం యేసుని నామం దేవుని నామం రామ్యాంబగు దేవుని నామం యేసుని నామం దేవుని నామం రామ్యాంబగు దేవుని నామం రారాజగు యేసుని నామం రామ్యాంబగు దేవుని నామం ఈదర స్తుతులను గొను నామం యేసునియా మృత నామం యేసుని నామం దేవుని నామం రామ్యాంబగు దేవుని నామం యేసుని నామం దేవుని నామం రామ్యాంబగు దేవుని నామం రారాజగు యేసుని నామం రామ్యాంబగు దేవుని నామం రారాజగు యేసుని నామం రామ్యాంబగు దేవుని నామం శ్రీ యేసు దేవనామ సంకీర్తనం దేవాది దేవా మన యేసు స్వామికి. అదే రీతిగా దేవుని నామమును మహిమపరుస్తూ మన యొక్క చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా యొక్క ఫార్మర్ మోడరేటర్ తండ్రి గారుగా ఉన్నటువంటి బిషప్ దైవాశీర్వాదం తండ్రి గారు, వారు ఆత్మ నొసగుమయ పావనాత్మ నొసగుమయ శుద్ధాత్మ దేవ శుభముల దాత ఉజ్జీవమీయమయ అనే కీర్తన వారి ద్వారా వ్రాయబడి మరి మనందరికీ కూడా పరిచయము చేయబడినటువంటి కీర్తన బిషప్ గోవాడ దైవాశీర్వాదం తండ్రి గారు ఈ కీర్తనను వ్రాసి స్వరకల్పన చేసి పాడి మనకు పరిచయం చేసినటువంటి కీర్తన ఆత్మ నొసగుమయ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 749వ కీర్తన. ఈ కీర్తన వచ్చినటువంటి వారు నాతో కూడా కలిసి పాడడానికి ప్రయత్నించండి, రానటువంటి వారు నేర్చుకోవడానికి ప్రయత్నము చేద్దాము. ఆత్మ నొసగుమయ పావనాత్మ నొసగుమయ
చప్పట్లు కొడదాం అందరము దేవుని నామాన్ని మహిమపరుస్తూ. ఆత్మనొసగుమయా పవనాత్మనొసగుమయా శుద్ధాత్మ దేవ శుభముల దాత ఉజ్జీవమీయుమయా శుద్ధాత్మ దేవ శుభముల దాత ఉజ్జీవమీయుమయా ఆత్మనొసగుమయా పవనాత్మనొసగుమయా శుద్ధాత్మ దేవ శుభముల దాత ఉజ్జీవమీయుమయా శుద్ధాత్మ దేవ శుభముల దాత ఉజ్జీవమీయుమయా సియోను గిరిపైన ఉన్నత గృహమందు సియోను గిరిపైన ఉన్నత గృహమందు నీ ఆత్మవరముల నొందిన శిష్యుల అనుభవమీయుమయా నీ ఆత్మవరముల నొందిన శిష్యుల అనుభవమీయుమయా ఆత్మనొసగుమయా పవనాత్మనొసగుమయా శుద్ధాత్మ దేవ శుభముల దాత ఉజ్జీవమీయుమయా శుద్ధాత్మ దేవ శుభముల దాత ఉజ్జీవమీయుమయా యోర్దాంతి రమునా పావుర రూపమునా యోర్దాంతి రమునా పావుర రూపమునా నీ సుతుడేసుకు ప్రభవించితివే ఆయాత్మనొసగుమయా నీ సుతుడేసు ప్రభవించితివే ఆయాత్మనొసగుమయా ఆత్మనొసగుమయా పవనాత్మనొసగుమయా శుద్ధాత్మ దేవ శుభముల దాత ఉజ్జీవమీయుమయా శుద్ధాత్మ దేవ శుభముల దాత ఉజ్జీవమీయుమయా జీవనయాత్రలో ఎన్నెన్ని అవధులున్నా జీవనయాత్రలో ఎన్నెన్ని అవధులున్నా పునరుత్థాన శక్తితో నింపి నవజీవమీయుమయా పునరుత్థాన శక్తితో నింపి నవజీవమీయుమయా ఆత్మనొసగుమయా పవనాత్మనొసగుమయా శుద్ధాత్మ దేవ శుభముల దాత ఉజ్జీవమీయుమయా శుద్ధాత్మ దేవ శుభముల దాత ఉజ్జీవమీయుమయా ఈ మా సంగములో ఐక్యత సమకూర్చి ఈ మా సంగములో ఐక్యత సమకూర్చి
పరిశుద్ధాత్మ శక్తితో నింపి పావన పర చుమయా పరిశుద్ధాత్మ శక్తితో నింపి పావన పర సుమయా ఆత్మను సగుమయా పవనాత్మను సగుమయా శుద్ధాత్మ దేవ శుభములదాత ఓ జీవమీ యుమయా 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 ఈ సాయంకాల సమయమున పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠము ఎహెచ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22-23 వచనాలు చదువుతాను, దయతో గమనించండి. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దాని నాటుదును, పైగా ఉన్నదాని శాఖలలో లేతదాన్ని త్రుంచి అత్యున్నత పర్వతము మీద దాని నాటుదును. ఇశ్రాయేలు దేశములోని ఎత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించి శ్రేష్టమైన దేవదారు చెట్టగును, సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకొనును. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ పరిశుద్ధ సంగమ, ప్రియ పరిశుద్ధ కుటుంబీకులారా, ఈ సాయంకాల సమయమున మరి ఒక పర్యాయము ఈ రీతిగా మీ అందరితో కూడా కలిసి దేవుని నామమును స్తుతించుటకు దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సహవాసమును బట్టి దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ ప్రతిరోజు ఈ ఆరాధనలలో పాల్గొనుచు ఉన్నటువంటి మీ అందరికీ మరి ఒక పర్యాయము సిఎస్ఐ నిజామాబాద్ పరిశుద్ధ సంఘము పాస్టరేట్ గోదావరి డిసిసి మరియు మెదక్ అధ్యక్ష మండల పక్షమున ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఉదయము మనము సాక్షి పేపర్ ఒకవేళ మీరు చూసినట్లయితే బహుశా చాలామంది చదివే ఉంటారు, మాస్క్ లేకుంటే డెల్టా ప్లస్ డేంజరే, పక్కన నడిచిన పాజిటివ్ అనేటటువంటి ఒక రకమైనటువంటి హెచ్చరికలు ప్రభుత్వము వారు, మెడికల్ డిపార్ట్మెంట్ వారు, సైంటిస్టులు చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తాము. న్యూస్ పేపర్లో ఒక మాట వచ్చింది అంటే దానిని ఎంతగానో ఆలోచన చేసి దాని విషయమై లోతైన మర్మాలు తెలుసుకున్న తర్వాతనే విలేకరులు, ఎడిటర్లు ఈ సత్యాలను ప్రజలకు తెలియజేస్తారు. గనక దయతో మీరు మీ పిల్లలను ముఖ్యంగా హెచ్చరించండి, మీరు మీ పిల్లలు క్షేమముగా ఉండాలన్నది ప్రభుత్వం వారి యొక్క కోరిక, మనందరి ప్రార్థన. దయతో ఈ యొక్క కరోనాకు సంబంధించినటువంటి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నవో వాటిని పాటిస్తూ మనలను, మన కుటుంబాన్ని, మన సంఘమును మనము కాపాడుకొనుచు ముందుకు సాగాలని ఈ సమయమున ప్రేమతో నేను మీకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక 3-4 రెఫరెన్సులు నేను చదువుతూ ఉంటాను, బైబిల్ ఉన్నటువంటి వారు గమనించండి. ఆదికాండము 14:18-19 మనం గమనించినట్లయితే 18వ వచనము చివరి లైన్లో ఏమంటాడంటే, అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు,
అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అనే మాట ఇక్కడ మనము ప్రస్తావించబడ్డట్లుగా చూస్తూ ఉన్నాము. కీర్తనకారుడు 47వ కీర్తన 2వ వచనములో వారు ఏమని మనకు తెలియజేస్తారంటే, 2వ వచనము, యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు అనేటటువంటి మాట ఇక్కడ మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము, ఇందులో యెషయా ప్రవక్త గారు మనకు తెలియజేసేటటువంటి కొన్ని మాటలు మనము చూసినట్లయితే, మొదటి వచనములో, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు, యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనము, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఈ ఆదికాండము 14వ అధ్యాయము 47వ కీర్తనలు కావచ్చు, లేదా యెషయా గ్రంథము 6వ అధ్యాయము, వీటితో పాటు మీకు సమయం ఉన్నప్పుడు చదవండి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 21వ వచనము, 2వ సమూయేలు 22వ అధ్యాయము 14వ వచనము, ఈ 4-5 బైబిల్ రిఫరెన్స్లలో మనం చూసినట్లయితే దేవాది దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఇక్కడ ప్రవక్తలు మనకు తెలియజేస్తారు. సర్వోన్నతుడైన దేవుడు అనేటటువంటి మాట ఇక్కడ ఆదికాండములో వ్రాయబడినట్లుగా మనము చూస్తాము. అది మెల్కీసెదెక్ ప్రవక్త గారు యాజకుడు మాట్లాడినటువంటి మాటలు. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అత్యున్నతమైన సింహాసనము మీద ఆసీనుడైనటువంటి దేవుడు అనేటటువంటి మాట. మనము ఆరాధించేటటువంటి దేవుడు, మనము పూజించేటటువంటి దేవుడు, ఆయన అత్యున్నతమైనటువంటి స్థలములో ఉండి, అత్యున్నతమైనటువంటి స్థలములో నీవు నేను స్థిరపడాలి అని కోరేటటువంటి దేవుడై ఉన్నాడని ఈ సమయమున ఈ పరిశుద్ధ వాక్యముల ద్వారా మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. యెహెజ్కేల్ గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనములో మనము గమనించినట్లయితే, ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచూ ఉన్నాడు అనే విషయము అక్కడ ప్రస్తావించబడినట్లుగా మనం చూస్తాము. 3 ప్రధానమైన వాగ్దానములను ప్రభువైన యెహోవా ఇశ్రాయేలులలో 3 పితరులతో జరిగిస్తారు. 3 ప్రధానమైనటువంటి వాగ్దానములు. అబ్రహామిక్ కవెనెంట్ ఈజ్ రిపీటెడ్ విత్ ఓన్లీ 3 జనరేషన్స్. మొదటిది ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలలో అబ్రహాము గారితో దేవుడు ఒక వాగ్దానం చేస్తారు. ఆదికాండము 26వ అధ్యాయము 3-4 వచనాలలో ఇస్సాకు గారితో దేవుడు అక్కడ నిబంధన చేస్తూ ఉన్నట్లుగా గమనిస్తాము. ఆదికాండము 28వ అధ్యాయము 14-15 వచనాలలో యాకోబు గారితో దేవుడు నిబంధన చేస్తూ ఉన్నట్లుగా, కేవలము ఈ 3 జనరేషన్స్తో మాత్రమే దేవుడు తన యొక్క నిబంధనను రిపీట్ చేసినట్లుగా మనము చూస్తాము. ఏమిటి అది అంటే, నేను తండ్రి అయిన దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని దేవుడు అక్కడ పలికినట్లుగా మనము గమనిస్తాము. మీకు సమయం ఉన్నప్పుడు చదవండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ వచనము, నిర్గమకాండము 4వ అధ్యాయము 5వ వచనము,
ఆరవ అధ్యాయము 3-5 వచనాలు, 32వ అధ్యాయము 13వ వచనము, లేవికాండము 26వ అధ్యాయము 42వ వచనము, ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 8వ వచనము, కీర్తనల గ్రంథము నుండి 105వ కీర్తన 8, 9, 10, 11 వచనాలు, మొదటి రాజులలో 18వ అధ్యాయము 36వ వచనము, దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 18వ వచనము, పరిశుద్ధుడైనటువంటి మత్తయి వ్రాసిన సువార్తలో 22వ అధ్యాయము, మార్కు సువార్తలో 12వ అధ్యాయము, పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్తలో 20వ అధ్యాయము, అపోస్తలుల కార్యములో 7వ అధ్యాయము 32వ వచనాలు. ఈ మాటలలో ఈ రెఫరెన్స్లో మనం గమనించినట్లయితే చాలా సందర్భాలలో అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని అక్కడ దేవుడు పలికినట్లుగా మనము చూస్తాము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఎందుకు ఈ ముగ్గురు అంతగా ప్రాముఖ్యమైనటువంటి వారు? ఈ ముగ్గురు తర్వాత కూడా మనకు యోసేపు కనబడుతూ ఉంటాడు, మోషే కనబడుతూ ఉంటాడు, దావీదు మహారాజు గారు మనకు కనబడతారు, ఆపిదప సమూయేలు ప్రవక్త మనకు కనబడతారు, యెషయా ప్రవక్త గారు మనకు కనబడతారు. ఏ ఒక్కరి విషయంలో కూడా ఈ మాట రిపీట్ చేయబడలేదు, కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనేటటువంటి మాట ఈ ముగ్గురు వ్యక్తులను ప్రస్తావిస్తూ మాత్రమే పరిశుద్ధ గ్రంథములో మనము గమనిస్తాము. దీనిని దేవుడైనటువంటి యెహోవా స్వయముగా దేవుడే తెలియజేస్తారు. ఇక్కడ మోషేతో వారు మాట్లాడుతూ ఏమంటాడంటే, నిర్గమ కాండము 3వ అధ్యాయము 15వ వచనములో స్వయముగా దేవుడే మాట్లాడతారు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దేవుడనని. రెండవది, యేసుక్రీస్తు ప్రభుల వారు సద్దుకయ్యులతో మాట్లాడుతూ ఉండగా పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 22వ అధ్యాయము 31-32 వచనాలలో ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాటలు ప్రస్తావిస్తారు. పరిశుద్ధుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పేతురు వారు కూడా మాట్లాడుతూ పరిశుద్ధ సంఘముకు వారు ప్రసంగము చేస్తూ ఉండగా అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 13వ వచనములో కూడా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అనేటటువంటి పదాలు అక్కడ పదే పదే ప్రస్తావించబడ్డట్లుగా మనము చూస్తాము. ఈ ముగ్గురు వ్యక్తులతో దేవుడైన యెహోవా చేసినటువంటి ఒక ప్రధానమైన నిబంధన, ఆ నిబంధనలో కూడా 3 ప్రాముఖ్యమైన వాగ్దానాలు ఉంటాయి. 3 వాగ్దానాలు. ఏమిటి ఆ వాగ్దానాలు అంటే, మొట్టమొదటిది, నివసించుటకు మీకు చాలినంత భూమిని ఇస్తాను అని దేవుడు అంటారు. రెండవది, వంశము విస్తరించుటకు పిల్లలు, సంతానము లేదా స్వాస్థ్యమును మీకు బహుగా ప్రసాదిస్తానని దేవుడైన యెహోవా అక్కడ మాట్లాడుతారు. మూడవది గమనించినట్లయితే, మీరు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉంటారు అనేటటువంటి మాట దేవుడైనటువంటి యెహోవా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనలో జ్ఞాపకము చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తాము. నివసించుటకు చాలినంత భూమి, వంశము, పిల్లలు విస్తరించుట, మూడవది, ఇతరులకు మీరు ఆశీర్వాదకరముగా ఉంటారు అనేటటువంటి మాట. ఈ 3 ప్రధానమైన అంశములతో కూడిన నిబంధనను గురించి మనము మాట్లాడుతూ ఉండగా పరిశుద్ధ గ్రంథములో ఎన్నో రకములైన నిబంధనలు చేయబడుతూ ఉన్నప్పటికీ 5 నిబంధనలు క్లుప్తముగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 5 ప్రధానమైన నిబంధనలు మనం ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకోదగినటువంటివి. మొదటిది నోవాహిక్ కవనెంట్, రెండవది అబ్రహామిక్ కవనెంట్, మూడవది
మొసాయిక్ కవనెంట్, నాలుగవది డేవిడిక్ కవనెంట్, ఐదవది న్యూ కవనెంట్, అది నూతన నిబంధన. నోవాహుతోనూ అబ్రహాముతోనూ మోషేతోనూ దావీదుతోనూ నూతన నిబంధన. ఈ ఐదు నిబంధనలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఎందుకు ఈ మాట నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నానంటే, తిరిగి మనము యెహెజ్కేల్ గ్రంథము 17వ అధ్యాయానికి మనము వచ్చి ఒకవేళ 22వ వచనమును మనము గమనించినట్లయితే, మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచు ఉన్నాడు. ఎవరు ఈ ప్రభువైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో ఎవరైనా అబ్రహాము గారు, ఇస్సాక్ గారు, యాకోబు గారు ఉన్నట్లయితే జాగ్రత్తగా వినండి, మీరెంతో ధన్యులు. మీ పేరు పదే పదే రిపీట్ చేయబడినది పరిశుద్ధ గ్రంథములో. ఇలాంటి వాగ్దానము చేస్తూ ఉన్నటువంటి దేవుడైనటువంటి యెహోవా ఇక్కడ పక్షులను గురించి మాట్లాడుతూ వారు ఏమంటారంటే 22వ వచనములో, నేను ఎత్తైన దేవదారు వృక్షము పైకొమ్మ ఒకటి తీసి దాని మీద నేను వాటిని స్థిరపరుస్తాను అనేటటువంటి ఒక అద్భుతమైన వాగ్దానము దేవుడైన యెహోవా అక్కడ చేసినారు. 17వ అధ్యాయము 22వ వచనములో మనం గమనించినట్లయితే, ఎత్తైన దేవదారు వృక్షము, ఈ వృక్షము ఉండుడే వాస్తవానికి ఎత్తుగా ఉంటూ ఉంది. దాదాపు 150 నుండి 180 ఫీట్ల ఎత్తుగలిగినటువంటి వృక్షము ఈ దేవదారు వృక్షము. నిజామాబాద్లో ఇప్పుడు ఏదైతే మనము మెగా దేవాలయము నిర్మిస్తూ ఉన్నామో అది దాదాపు 100 ఫీట్లకు ఎత్తుగలిగినటువంటి దేవాలయముగా మనము చూస్తూ ఉన్నాము. రెండవది, ఇది నివసించు కాలము దాదాపు 100 నుండి 130 సంవత్సరాల మధ్యలో ఈ దేవదారు వృక్షము నివసిస్తూ ఉన్నట్లుగా, 150 ఫీట్లకు వరకు అది ఎదగగలిగిన వృక్షము. రెండవది, దాదాపు 100 నుండి 130 సంవత్సరాలు అది ఉండేటటువంటి చెట్టు. అందులో అత్యున్నత పర్వతము మీద దీనిని నాటుదును. గాడ్ వాజ్ వెరీ స్పెసిఫిక్. ఏదో మిమ్మల్ని నాటుతాను, ఏదో మిమ్మల్ని దీవిస్తాను, ఏదో మీరు ఆశీర్వాదముగా ఉంటారు, ఏదో ఫలాని విషయంలో మీరు అభివృద్ధి చెందుతారని పెరిఫెరల్గా పైగా వాగ్దానము చేయటము లేదు. కానీ ఎత్తైన దేవదారు వృక్షము, ఆ ఎత్తైన దేవదారు వృక్షము ఎక్కడ ఉండాలి? అత్యున్నత పర్వతము మీద ఉండాలి. అది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితము పట్ల, నా జీవితము పట్ల అనే విషయము మనం ఎప్పుడు కూడా మరచిపోకూడదని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీరు ఒకవేళ ఇజ్రాయెల్ కానీ, యెరూషలేము కానీ, ఈజిప్ట్, జోర్డాన్ లేదా పాలస్తీనా ఆ ప్రాంతములో ఒకవేళ మీరు సంచరించినట్లయితే, కొన్ని వేల పర్వతాలు మనకు కనబడతాయి. 2018వ సంవత్సరంలో మన మెదక్ అధ్యక్ష మండల ప్రియతమ బిషప్ తండ్రి గారు, ద రైట్ రెవరెండ్ డాక్టర్ ఏసీ సోలమన్ రాజు గారు అధ్యక్ష మండలములో పరిచర్య చేస్తూ ఉన్నటువంటి సేవకులను ప్రేమించి ఇదివరకే అనేకులను యెరూషలేమునకు వారు పంపించినారు. 2018వ సంవత్సరంలో నేను కూడా దేవుని కృపను బట్టి ఆ ప్రాంతములో అడుగు పెట్టేటటువంటి ధన్యత దేవుడు మాకు కలిగించినారు. బిషప్ తండ్రి గారి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఈ పరిశుద్ధ వాక్యములో ఉన్నటువంటి ప్రవక్తలు లేదా ఉపమానాలు లేదా పట్టణాలు కేవలము దీనిని చదివి మనం బోధించటం మాత్రమే కాదు, కానీ మనము ఆ ప్రాంతములోనికి వెళ్ళాలి, సేవకులు ఆ ప్రాంతములో నడవాలి. యేసయ్య తిరిగిన ప్రాంతములో ఇదిగో మెదక్ అధ్యక్ష మండల గురువులు ఆ ప్రాంతములో తిరగాలి. వారు కన్నులారా ఆ యొక్క విషయాలను తెలుసుకోవాలి, చూడాలి, తిరిగి వచ్చి అధ్యక్ష మండలంలో గొప్ప పరిచర్య జరిగించాలని ఒక అద్భుతమైన ప్రణాళికతో మన ప్రియతమ బిషప్ తండ్రి గారు ఈ యొక్క ఏర్పాట్లు చేస్తూ ఉండగా, 2018వ సంవత్సరంలో
నేను ఆ ప్రాంతంలోనికి వెళ్ళినాను. అక్కడ ఒకవేళ మనం గమనించినట్లయితే కనీసము ఈ ప్రాంతంలో ఒకవేళ మీరు కూడా అనేకులు వెళ్ళి ఉండవచ్చు. ఆ పర్వతములను మనం చూసినట్లయితే కొన్ని వేల సంఖ్యలో పర్వతాలు, వందలు కూడా కాదు సుమి, 10-20 పర్వతాలు లేవు. ఈ యెరూషలేము, ఇజ్రాయెల్, ఐగుప్తు, యోర్దాను, పాలస్తీనా ప్రాంతంలో కొన్ని వేల పర్వతాలు. అందుకోసమే 121వ కీర్తనలో ఆ కీర్తనకారుడు ఏమని జ్ఞాపకం చేస్తారంటే, కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? పర్వతముల మీద నివసించే దేవుడుగా అక్కడ దేవుడు దర్శనమిచ్చినారు గనక కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? అనగా అనగా రాగము అతిశయిల్లుచుండు, తినగా తినగా వేము తీయగా నుండు. వేమనగారు మన భారతదేశం ఇండియన్ కాంటెక్స్ట్లో వారు వేప చెట్టును గురించి వ్రాస్తారు. యెరూషలేము ఇజ్రాయెల్ కాంటెక్స్ట్లో పదే పదే ఒలివ చెట్టును గురించి ప్రస్తావిస్తారు. ఒలివ చెట్టు అది ఎన్నో సందర్భాలలో వాడబడినట్లుగా, నోవాహు ఈ యొక్క 40 దినముల ప్రచండ వర్షం ముగిసిన తర్వాత, దాదాపు 380 రోజుల తర్వాత అతని దగ్గరికి పావురము తీసుకొని వచ్చిన ఆకు ఏమిటి అంటే ఒలివ ఆకు. 128వ కీర్తనలో ఏమని జ్ఞాపకం చేస్తాడు భక్తుడు అంటే, భక్తులు ఏమని జ్ఞాపకం చేస్తారంటే, నీ యొక్క పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు అనేటటువంటి మాట. అక్కడ ఒలివ చెట్టును జ్ఞాపకం చేస్తారు. భారతదేశంలో వేప చెట్టును వేమన్న గారు జ్ఞాపకం చేస్తారు. అక్కడ కాంటెక్స్ట్, ఇక్కడి కాంటెక్స్ట్, ఈ రెండు కూడా డిఫరెంట్ గనక ఈ చెట్లను గురించి ప్రస్తావిస్తారు. సరే, పర్వతములను గురించి మాట్లాడుతూ ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా ఏమని వాగ్దానము చేస్తూ ఉన్నాడంటే, 22వ వచనములో అత్యున్నత పర్వతము మీద. ఎందుకు దేవుడు అత్యున్నతమైన పర్వతాన్ని ఎన్నిక చేసుకున్నాడంటే, యెషయా గ్రంథములో మనం చూసినాము, ఆదికాండము 14వ వచనములో అధ్యాయములో మనము చూసినాము, కీర్తనల గ్రంథము 47వ అధ్యాయములో మనము గమనించగలిగినాము, అత్యున్నతమైన స్థలములో నివసించేటటువంటి దేవుడు, తన సింహాసనాన్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు, అత్యున్నత స్థానములో నీవు నేను ఉండాలి అని ఆశపడుతూ ఉన్నటువంటి దేవుడు. బైబిల్లో కొన్ని పర్వతాలను మనము చూస్తాము. నేను మీకు ఒక 4-5 పర్వతాలు జ్ఞాపకం చేస్తాను. ఒకటి హెబ్రోను పర్వతము. ఇది అబ్రహాము జీవితమునకు ఎక్కువగా ముడిపడినటువంటి పర్వతముగా మనము చూస్తాము. ఆదికాండము 8వ అధ్యాయము 4వ వచనములో నోవాహు గారి యొక్క ఆ పడవ అరారత్ పర్వతము మీద అది నిలిచినట్లుగా, నిర్గమకాండము 19వ అధ్యాయములో సీనాయి పర్వతము మీద దేవుడైనటువంటి యెహోవా మోషేకు ఆ 10 ఆజ్ఞలు ఇచ్చినట్లుగా, అబ్రహాము ఇస్సాకును బలి అర్పించడానికి తీసుకొని వెళ్ళిన పర్వతము మోరియా పర్వతము ఆదికాండము 22వ అధ్యాయములో మనము చూస్తాము. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము మొదటి వచనములో మనం గమనించినట్లయితే అక్కడ నెబో పర్వతము మనకు కనబడుతూ ఉంది. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము మొదటి వచనములో ఈ నెబో పర్వతమును గురించి ప్రస్తావిస్తారు భక్తులు. ఈ నెబో అనేటటువంటి పర్వతానికి, నెబో అనే పదానికి అర్థము ఏమిటి అంటే, అది బబులోను దేశంలో ఉన్నటువంటి ఆ దేవతలలో జ్ఞాన దేవతకు సూచన, మరియు ఈ వ్యవసాయానికి సంబంధించిన దేవునికి గుర్తుగా ఈ యొక్క నెబో అనేటటువంటి పదానికి ఉన్నటువంటి అర్థము. బబిలోనియన్ గాడ్ ఆఫ్ విజ్డమ్ అండ్ అగ్రికల్చర్ అనేటటువంటి పదము మనము జ్ఞాపకం చేయబడతాము. దైవజనుడైన మోషేకు దేవుడు వాగ్దాన భూమిని ఈ పర్వతము మీదనే, ఆ పర్వతము యొక్క అంచునకు తీసుకొని వెళ్ళి మోషేను అక్కడ నిలవబెట్టి, దేవుడు ఏదైతే వాగ్దాన భూమిని ఇస్తూ ఉన్నారో ఆ భూమిని ఈ నెబో పర్వతము మీద నుండే దేవుడైన యెహోవా
మోషేకు చూపించినాడని మనము ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము మీకు సమయం ఉన్నప్పుడు చదవండి 34వ అధ్యాయము 1వ వచనాలలో మనము గమనించగలుగుతాము. అయితే గ్రహించదగిన విషయము ఏమనగా ఈ యొక్క నెబో పర్వతము అత్యున్నతమైనటువంటి పర్వతముగా కూడా పిలువబడుతూ ఉంది. ఈ నెబో పర్వతంతో పాటు అరారత్ పర్వతము, హెర్మోను పర్వతములు కూడా ఇవి చాలా ఎత్తైనవి. దేవుడైనటువంటి యెహోవా ఏ అత్యున్నతమైనటువంటి పర్వతము మీదనైతే మోషేను తీసుకొని వెళ్ళి అక్కడ నిలవబెట్టి ఆ వాగ్దానము చేసినారో అలాంటి అత్యున్నతమైన పర్వతము మీద దేవుడైనటువంటి యెహోవా ఈ పిట్టలకు, అప్పుడప్పుడు పిట్టెలను మనం లెక్క కూడా చేయం, కౌంట్ చేయం, వాటిని పట్టించుకోము, ఆ పిట్టెలే కదా అని విడిచిపెడతాము. అలాంటి పక్షులకు అత్యున్నత పర్వతము మీద దేవదారు వృక్షమును నాటుతాను, ఆ దేవదారు వృక్షము మరి ఎత్తుగా ఎదిగిన తర్వాత దాని మీద నేను ఆ పక్షులకు గూటిని ఏర్పాటు చేస్తాను. ఇంతటి ఉన్నత పర్వతము మీద, ఉన్నతమైన చెట్టు మీద సకల జాతుల పక్షులు దానిలో గూళ్ళు కట్టుకొనును అనేటటువంటి ఒక చక్కటి మాట ఇక్కడ దేవునైనటువంటి యెహోవా జ్ఞాపకము చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తాము. ప్రపంచవ్యాప్తముగా ఎన్ని జాతుల, ఎన్ని రకాల పక్షులు ఉన్నవి అని ఒకవేళ మనము ఆలోచన చేసినట్లయితే, ఈ పక్షుల మీద రీసెర్చ్ చేసినటువంటి వారు ఏమంటారంటే ప్రపంచంలో 9 నుండి 10,000 రకాల పక్షులు ఉన్నవి అనే మాట జ్ఞాపకం చేస్తారు. అపొస్తల కార్యములు 2వ అధ్యాయము 5వ వచనములో ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు అక్కడ కుమ్మరింపబడుతూ ఉన్నాడో, దీన్ని మనము పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినటువంటి సంఘటనగా మనము చూస్తామో, అక్కడ కూడా ఏమని గమనిస్తామంటే ఒక మాట ఈ 2వ అధ్యాయము 5వ వచనములో ఆ కాలమున ఆకాశము క్రింద నుండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి అనేటటువంటి మాట. ఆదికాండము 41వ అధ్యాయము 57వ వచనములో కూడా మరి ఒక మాట మనము గమనించినట్లయితే, ఆ కరువు ప్రపంచమంతా కూడా భారమై ఉన్నప్పుడు ప్రతి దేశమందు ఉన్నటువంటి సమస్త దేశస్థులు యోసేపు నొద్దకు వచ్చినారు. ప్రపంచమంతా కరువు కలిగినప్పుడు ప్రపంచములో ఉన్న దేశస్థులందరూ కూడా దేవుని భక్తుడైనటువంటి, దేవుని ప్రియమైనటువంటి బిడ్డ అయినటువంటి యోసేపు దగ్గరికి వచ్చినారు. వినండి జాగ్రత్తగా. అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 5వ వచన ప్రకారము పెంతకోస్తు దినమున ఆకాశము కింద ఉండు ఆయా ప్రాంతానికి చెందిన యూదులందరూ కూడా అక్కడ ఉన్నారు. అప్పుడు పెంతకోస్తు కార్యము జరిగించబడ్డట్లుగా, పరిశుద్ధాత్మ కుమరించబడ్డట్లుగా చూస్తూ ఉన్నాము. ఇక్కడ గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథకర్త 17వ అధ్యాయము 18వ వచనములో వారు ఏమని జ్ఞాపకం చేస్తారంటే, యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము ఇందులో ఉన్నటువంటి మాటలను మనము జాగ్రత్తగా గమనించినట్లయితే 23వ వచనంలో ఏమని జ్ఞాపకం చేస్తారంటే, సకల జాతుల పక్షులు దానిలో గూళ్ళు కట్టుకొనును అనేటటువంటి మాట. ఇది ఏ రకంగా సాధ్యమవుతుంది? ఉన్నతమైన పర్వతము, ఆ పర్వతములలో అత్యున్నతమైన పర్వతము, అత్యున్నత పర్వతము మీద దేవుడు నాటేటటువంటి దేవదారు వృక్షము, అది ఇంకొక 150 ఫీట్ల ఎత్తు ఎదగటము, దాని మీద సకల జాతుల పక్షులు వచ్చిపోతాయని కూడా అనట్లేదు సుమి. గూళ్ళు కట్టుకుంటారు, స్థిర నివాసం చేసుకుంటారు, దే విల్ బి సెట్లింగ్ డౌన్. వాటికి క్షేమము, వాటికి సమాధానము, వాటికి సంతోషకరమైన స్థలము, అత్యున్నతమైన స్థలాన్ని ఇదిగో పక్షుల కోసము దేవుడు సిద్ధపరుస్తూ ఉండగా నీ గురించి, నా గురించి మరి ఎంత ఎక్కువగా దేవుడైన యెహోవా
ప్రణాళిక కలిగి ఉన్నాడో మనము ఈ సమయమున మరచిపోకూడదని దేవుని నామములో నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చేస్తూ ఉన్నాను. ఏ రకముగా ఇది సాధ్యమవుతుందంటే 127వ కీర్తనలో ఒక మాట అంటారు చూడండి, కట్టువాడు ఆయనే, కాపాడువాడు ఆయనే, తన ప్రియులకు ఉచితముగా ఇచ్చుచున్నవాడు కూడా ఆయన గనుక సమస్తము ఆయనకు సాధ్యము. అత్యున్నతమైన స్థలములో ఉన్నటువంటి దేవుడు. ఒక మాట నేను ఈ సమయమున జ్ఞాపకం చేసి ఈ పరిశుద్ధ వాక్య ధ్యానాన్ని రేపటికి మనము కొనసాగింప చేసుకుందాము. దయచేసి బైబిల్ ఉన్నటువంటి వారు ఒక మాట, ఈ రెఫరెన్స్ మాత్రం అందరూ కూడా బైబిల్ తీయగలిగినటువంటి వారు చూడండి, 28వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనము నుండి గల మాటలను మనము గమనించినట్లయితే, యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. ఇప్పుడు మొదటి మాట అంటారు ఏంటిదంటే, నీవు అనేక జనములకు అప్పిచ్చేదవే కానీ నీవు అప్పు చేయవు. 14వ వచనములో చివరి లైన్లో ఏమని జ్ఞాపకం చేస్తారంటే, యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. 2వది. 3వది, నీవు పైవాడవుగా ఉండవు కానీ క్రిందివాడవుగా నీవు ఉండవు అనేటటువంటి వాగ్దానము. 3 వాగ్దానాలు ద్వితీయోపదేశ కాండము ఇశ్రాయేలీయులైన తన ప్రజలతో దేవుడు చేస్తూ ఉన్నటువంటి 3 వాగ్దానాలు ఏమిటి అంటే, నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు. ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో ఎవరికైనా అప్పు చేసే జబ్బు, దాన్ని నేనైతే రోగమని పిలుస్తాను, ఎవరికైనా అప్పు చేసే అలవాటు ఉంటే దయతో మానేయండి. నీ సంపాదన 10 రూపాయలు అయితే 8 రూపాయలలో బతకండి, 2 రూపాయలు ఆదా చేసుకోండి. నీ సంపాదన 20,000 అయితే 15,000 ఖర్చు చేసుకోండి, 5,000 ఆదా చేసుకోండి. దేవుడైనటువంటి యెహోవా తన ప్రియులైనటువంటి వారు, తన ప్రజలు ఏ స్థితిలో ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడంటే, ఆ పక్షులను ఏ రకముగా అత్యున్నతమైన పర్వతము మీద, ఆ దేవదారు వృక్షము మీద వాటిని స్థిరపరుస్తానంటూ ఉన్నారో అదే వాగ్దానము నీ జీవితములో నా జీవితములో చేస్తున్నారు. అనేక జనములకు అప్పిచ్చువాడవుగా నీ ఉంటావు. 2వది, నిన్ను తలగా నియమించినాను కానీ తోకగా కాదు. 3వది, నీవు పైవాడవుగా ఉండవు కానీ క్రిందివాడవుగా నీవు ఉండవు అనేటటువంటి మాట మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. ఈ వాక్య ధ్యానాన్ని నేను ఈ సాయంకాల సమయమున ముగిస్తూ ఉండగా దేవుని నామములో ఈ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవదారు వృక్షమును దేవుడు ఎన్నిక చేసుకున్నాడు, ఆ వృక్షము మీద పక్షులను ఆయన స్థిరపరిచినాడు, వాటి గూళ్ళు కట్టిన దేవుడు నీ జీవితాన్ని నా జీవితాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఎందుకు ఈ వృక్షం గురించి నేను ఇంతగా ధ్యానిస్తూ ఉన్నానంటే, మోషేను ధ్యానిస్తూ మనము పక్షులను గురించి చూసినాము. పక్షి నుండి మనము మెల్లగా మన యొక్క మెడిటేషన్ మనము కర్ర వైపు మరలిస్తూ ఉండగా ఈ వృక్షం నుండి వచ్చేటటువంటి కర్ర, ఆ కర్రల ప్రాధాన్యతను మనము ధ్యానించుటకు సిద్ధపడుతూ ఉండగా ఈ విషయాన్ని నేను మీతో కూడా కలిసి పంచుకుంటూ ఉన్నాను. తిరిగి రేపటి దినమున మనము ఇంకా ఈ వృక్షం గురించి కొన్ని విషయాలు తెలుసుకొని కర్ర యొక్క ప్రాధాన్యతను ధ్యానిస్తూ ముందుకు సాగుదాము. దేవుడు అటువంటి గొప్ప కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. విని నా పరిశుద్ధ వాక్యమును బట్టి మనమందరము కూడా కలిసి చివరి ప్రార్థనలో పాల్గొందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దయగల మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు. పరిశుద్ధ దేవా, ఎత్తైన దేవదారు వృక్షము కొమ్మను తీసుకొని అత్యున్నతమైన పర్వతము మీద
ఏ జంతువులు కూడా చేరుకోలేనటువంటి ఆ ప్రాంతములో ఈ చెట్టును నీవు నాటి దానిని ఎదిగింపచేసి అది శాఖలు విడిచి బహుగా ఫలించిన తరువాత ఇదిగో సకల జాతుల పక్షులు దాని మీద గూడు కట్టుకోవడానికి ఏర్పాట్లు చేస్తానని వాగ్దానం చేస్తున్నావు. ఒక పక్షి విషయంలోనే ఇంత ఆలోచన కలిగిన దేవుడవు, ఒక పక్షిని ఇంత ఉన్నత స్థానములో స్థిరపరచాలి అని ఆశ కలిగిన దేవుడవు. నీ రూపములో చేయబడినటువంటి నేను మేము మరి ఎక్కువగా నీ యొక్క ఆలోచనలో మీ యొక్క తలంపులలో మేము ఉన్నామని నమ్ముచ్చు దయగల మా దేవా, మీ నామమునకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సాయంకాల సమయమున మీ ప్రియ పరిశుద్ధ సన్నిధికి ప్రార్థన పూర్వకముగా వస్తూ ఉన్నాము. మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రత్యేకముగా నా దేవా, ఈ సమయమున ఇదిగో అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి శ్రీ సూర్యప్రకాష్ గారి కొరకు, తన కుటుంబము కొరకు, వారి ముగ్గురు కుమారుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. దేవా, వీరు మాత్రమే కాకుండా ఇంకా ఎవరైనను అనారోగ్య స్థితిలో ఉన్నట్లయితే, ఆర్థిక పరమైనటువంటి ఇరుకులలో ఇబ్బందులలో ఉన్నట్లయితే, శారీరక మానసిక ఆత్మీయ ఇదిగో ఇబ్బందులతో ఉన్నట్లయితే, ఆ బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. దయగల మా తండ్రి, పక్షుల విషయమై అత్యున్నతముగా ఆలోచన చేస్తున్నావు, వాటికంటే ఇదిగో మీరు శ్రేష్ఠులు కారా. వై ఆర్ యు వరీడ్ అబౌట్ యువర్ లైఫ్? నీ జీవితాన్ని బట్టి ఎందుకు చింతిస్తూ ఉన్నావు? నీ భార్యను బట్టి, నీ భర్తను బట్టి, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ అత్తమామలు, నీ తోబుట్టువులు, వీరిని విషయమై ఎందుకు నీవంతగా చింత కలిగి ఉన్నావు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు శాంతిని, సమాధానమును, విశ్రాంతిని అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నావు. దేవా, ఒక పక్షి విషయమే అంత ఆలోచన కలిగి ఉన్నావు, వాటికంటే మేము శ్రేష్ఠులమని నీవే పలికినావు. మరి అధికమైన, మరి గంభీరమైన, అమోఘమైన ప్రణాళికలు మా పట్ల నీవు కలిగి ఉన్నందులకై సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. సర్వోన్నతుడైనటువంటి దేవుడు అని ప్రవక్త అయిన, యాజకుడైన మెల్కీసెదెకు పలికిన మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అత్యున్నతమైన స్థలములో ఆయన సింహాసనము స్థిరపరచబడ్డదని యెషయా ప్రవక్త గారు తెలియజేసిన మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. కీర్తనకారుడు ద్వితీయోపదేశ కాండములోను, ఇంకను నా దేవ, ఆయా సందర్భాలలో అత్యున్నత స్థలములో నివసించే దేవుడవు అనే వాగ్దానాలు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. నిజమే నా తండ్రి, ఇదిగో అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నీకు వందనాలు. నివసించుటకు చాలినంతా భూమిని ఇస్తానని వాగ్దానము చేస్తున్నావు. నీ పిల్లలను విస్తరింపజేస్తానని వాగ్దానము చేస్తున్నావు. నీవు ఇతరులకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంటావని వాగ్దానము చేస్తున్నావు. ఆ వాగ్దానములు కేవలము ఆ ముగ్గురు భక్తుల జీవితములో మాత్రమే కాదు, కానీ ఈరోజు ఈ క్షణము మా జీవితంలో కూడా ఆ వాగ్దానాలు నెరవేర్చబడ్డవి. మేము భూమి కలిగిన వారముగా ఉన్నాము, సంతానమును నీ నుండి పొందుకున్నాము, మరికొందరు పిల్లల పిల్లలను చూసే ఆధిక్యతలోనికి ప్రవేశించినారు. ఇదిగో ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉంటావనే
ఆ దీవెనను కూడా మేము అనుభవిస్తూ ఉన్నాము. సర్వశక్తిమంతుడా, ఈ సాయంకాల సమయమున అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి ఇదిగో నీ ప్రియదాసుడు సూర్యప్రకాష్ గారి కొరకు, వారి కుటుంబము కొరకు, నిజామాబాద్ పరిశుద్ధ సంఘములో ఎవరైనను అనారోగ్య స్థితిలో ఉన్నట్లయితే, మా గోదావరి డిసిసిలో ఇదిగో ఈ యొక్క మెదక్ అధ్యక్ష మండలములో ఈ వాక్యాన్ని వింటూ ధ్యానిస్తూ ఉన్నటువంటి వారిలో ఎవరైనా అనారోగ్య స్థితిలో ఉన్నట్లయితే, నీ పరిశుద్ధమైన నామములో నీ గాయపడిన హస్తముల చేత వారిని ముట్టి తాకి స్వస్థపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ రాత్రంతయు ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో, ముఖ్యంగా నా తండ్రి లారీ డ్రైవర్స్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. కొందరైతే 20 రోజులు 40 రోజులు 30 రోజులు భార్య పిల్లలను విడిచిపెట్టి లారీలు నడుపుతూ కొన్ని దినాలు దినాలే రోడ్ల మీద గడుపుతూ ఉన్నారు. ఈ రాత్రంతయు ప్రయాణము చేస్తూ ఉన్నటువంటి లారీ డ్రైవర్స్ను, వారితో పాటు ఇతర వాహనాలలో ప్రయాణాలు చేస్తూ ఉన్నటువంటి బిడ్డలను మీరు దీవించండి. ఈ రాత్రంతయు నైట్ డ్యూటీస్లో ఉండబోయేటటువంటి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఈ రాత్రంతయు అనారోగ్య స్థితి నుండి కోలుకుంటూ ఉన్నటువంటి బిడ్డలను నీ కృపలో ఆశీర్వదించి స్వస్థపరిచి లేవనెత్తుమని, అలసిపోయిన శరీరముతో మేమందరము భోజనపు బలయోధకు వెళ్తున్నాము, కావలసినటువంటి చక్కటి ఆహారము ద్వారా మమ్మలను తృప్తిపరిచి రాత్రి సుఖమైన విశ్రాంతిని తిరిగి మరి యొక్క నూతన దినమును మాకు మీరే బహుమానముగా ప్రసాదించమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరపరచునట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించి మా శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవి అయ్యున్నవి స్వామి, ఆమేన్. త్రియేక దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు ఇదిగో ఈ ఆరాధనలో పాల్గొనొచ్చు ఉన్నటువంటి మనందరికీ, అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి బిడ్డలకు స్వస్థతను, వివాహ దినములు జన్మదినములు జరుపుకొనొచ్చు దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నటువంటి బిడ్డలను, సర్వమానవాళ్ళని కూడా దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. ప్రేజ్ ద లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. తిరిగి రేపటి సాయంకాలమున జరిగేటటువంటి ఈ కుటుంబ ఆరాధనలో మీరందరూ ఇదే రీతిగా పాల్గొని దేవుని దీవెనలు పొందుకోగలరని ప్రేమతో మీకు గ్రీటింగ్స్. సిఎస్ఐ నిజామాబాద్ పరిశుద్ధ సంఘము పక్షమున, అధ్యక్ష మండలం పక్షమున అందిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక, ఆమేన్.